मुनगोडु उप एन संबंधी पेदल दामोदर राज नरसिंह गारु महेश गौड गारु इतर मुख्यमंत्री नायकुलंदरू कलिसि निन्ना कांग्रेस पार्टी अधिष्ठान श्रीमती सोनिया गांधी गारु अंदरिनी संप्रदिंचि नियोजकवर्ग स्थाई जिल्ला स्थाई राष्ट्र स्थाई नायकुल अभिप्रायान्नि सेकरिंचि సర్వేలు నిర్వహించి మునుగోడు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి 5 దశాబ్దాలు ఎనలేని సేవలు అందించి నిస్వార్థంగా విశ్వాసపాత్రుడిగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుపెడితే రాహుల్ గాంధీ వరకు 5 తరాలు కాంగ్రెస్ కుటుంబంతో కష్ట నష్టాలలో అండగా నిలబడ్డ కీర్తిశేషుల్ పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారి సేవలను దృష్టిలో పెట్టుకొని వారి కుమార్తె పాల్వాయ్ శ్రవంతి గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిన్న ప్రకటించడం జరిగింది. మున్గోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వారి వ్యక్తిగత కారణాల చేత వ్యాపారం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా శాసనసభకు కూడా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారు రాజీనామా చేయడం వల్ల వచ్చే ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరికంటే ముందుగా మున్గోడు నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత అక్కడుండే 7 మండలాలకు కీలకమైన నాయకులకు బాధ్యత అప్పచెప్పి అన్ని గ్రామాలలో కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపడానికి బాధ్యతలను కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులందరికీ అప్పగించడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా 175 గ్రామాలలో ప్రతి గ్రామంలో ఒక ముఖ్య నాయకుడు, అంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని హోదాలలో పనిచేసే నాయకులు 175 గ్రామాలకు వెళ్ళి రాజీవ్ గాంధీ గారి యొక్క సేవల్ని కాంగ్రెస్ పార్టీ యొక్క కృషిని ప్రజలకు వివరించి వారి జన్మదిన కార్యక్రమాలు జరుపుకొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం ద్వారా మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అని చెప్పి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ప్రతి మండలానికి ఇద్దరిద్దరు ఇన్ఛార్జ్లనేసి అన్ని గ్రామాలలో తిరిగి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రెండు ప్రభుత్వాలు అక్రమంగా సంపాదించిన సంపదతోటి అకారణంగా ఉప ఎన్నికలు తీసుకొచ్చి అమ్మకాలు కొనుగోళ్లకు ఏ విధంగా తెరలేపినరో గ్రామాలలో వివరించి చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం తర్వాత అన్ని పార్టీల కంటే ముందు ఈరోజు గొప్పలు మాట్లాడే కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న చంద్రశేఖరరావు గారు కావచ్చు, మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు నిర్వహించడం అని చెప్పుకున్నా కూడా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించుకోలేనంత అచేతనావస్థలో ఆయా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థులను ప్రకటించిన మరుక్షణం వాళ్ళ పార్టీలలో జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి ఆ నాయకత్వానికి భయం ఉండడం వల్ల, వాళ్ళ నాయకుల మీద అనుమానం ఉండడం వల్ల వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నమ్మకంతో విశ్వాసంతో అందరికంటే ముందుగానే పాల్వాయ్ శ్రవంతిని మున్గోడు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు ముఖ్యమైన నాయకులందరం కూడా మున్గోడు ఉప ఎన్నికల మీద చర్చించుకొని భవిష్యత్ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరింతగా నాయకత్వానికి బాధ్యతలను అప్పచెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి
राष्ट्र जो परणा टीआरएस बीजेपी कूड़ पलकोनी कांग्रेस पार्टी ये विधा देबती वालूरी सहकनी विवरी प्रजल की विवरी प्रचार कार्याचरण सिद्धम चुस्कनी दाने बाध्यता मैं निर्णय जी दाटो भाग मंडला मुख्यमंत्री मुनपालिटी एनदि विविध मुनपा विविध मंडल को मुनपालिटी की नायक बाध्यता अग्चा की सवेश निर्णय नांपल्ली मंडला मजी उप मुख्यमंत्री दामोदर राज नरसिंह गारियमित जी वार सहकारी अंजन कुमार यादव डाक्टर मल्लू रवि गारंपल्ली मंडल में नियमित जी अदे विधा चौटुप्पल मंडला अटे रूरल प्राता पेदल उत्तम कुमार रेड्डी गार बाध्यता अपजेपिनमो वारिकी कुंभम अनिल कुमार रेड्डी गारु नायनी राजेंद्र रेड्डी गारु सहकरिंचे विधंगा पार्टी निर्णय तीसुकुंदि मुनगोडु मंडलानिकी श्री बट्टि विक्रमार्क गारु सीएलपी नायकुल्नि नियमिंचडं जरिगिंदि वारिकी सहकरिंचडानिकी सीतक्क अदे विधंगा विजय रमणारावु गारिनि नियमिंचडं जरिगिंदि मरिगुड मंडलानिकी माजी मंत्री श्रीधर बाबू गारिनि नियमिंचडं जरिगिंदि వారికి సహకరించడానికి చెర్కు సుధాకర్ గౌడ్ గారు వేమ్ నరేందర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది అదే విధంగా చెండూరు మండలానికి మమ్మదల్లి షబ్బీర్ గారిని మాజీ మంత్రివర్యంలో నియమించడం జరిగింది వారికి సహకరించడానికి ఎరావత్రి అనిల్ కుమార్ గారు మాజీ విప్ గారు అదే విధంగా డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట మాజీ శాసనసభ్యుల్ని చెండూరు మండలానికి నియమించడం జరిగింది అదే విధంగా గట్టుప్పల్ మండలానికి మాజీ పార్లమెంట్ సభ్యులు పిసీసీ మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు గారిని నియమించడం జరిగింది వారికి తోడుగా ఏఐసి సెక్రటరీ సంపత్ కుమార్ గారిని అదే విధంగా ఆది శ్రీనివాస్ గారికి బాధ్యత అప్పజెప్పడం జరిగింది నారాయణపూర్ మండలానికి నేను రేవంత్ రెడ్డి గారిని నియమించడమే కాకుండా వారికి సహకరించడానికి వారికి తోడుగా ఉండడానికి మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ గారు గండ్ర సత్యనారాయణరావు గారిని నియమించడం జరిగింది అదే విధంగా చౌటుప్పల్ మున్సిపాలిటీకి మాజీ మంత్రివర్యులు డాక్టర్ జే గీతారెడ్డి గారిని నియమించడం జరిగింది వారికి సహకరించడానికి ఇంకా కొంతమందిని ఆ మున్సిపాలిటీలో కూడా నియమించడం జరుగుతుంది అదే విధంగా ఈ ఉప ఎన్నికల సందర్భంగా ప్రచార బాధ్యతలు నిర్వహించడానికి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మదియాస్కి గౌడ్ గారు స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదే విధంగా మాజీ సిఎల్పి నాయకులు నల్గొండ జిల్లా మొదటి నుంచి చిరపరిచితులైన కే జానారెడ్డి గారిని అదే విధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఇతర ముఖ్యమైన నాయకులందర్నీ కూడా నియోజకవర్గంలో అన్ని గ్రామాలు మండలాలు తిరగడానికి అవసరమైన ప్రచార కార్యక్రమాలకు వారిని మిగతా ముఖ్యమైన నాయకులందరి సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈ రోజు వీళ్ళ పేర్ల మీద స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నాం దాదాపుగా 300 బూత్లు ఉన్న ఈ ఉప ఎన్నికల్లో క్లస్టర్స్ కు 10 10 బూతులకు ఒకరిని ఆ తర్వాత 150 మందిని రెండు రెండు బూతులకు నాయకత్వాన్ని కూడా పెట్టాలని తొందరలోనే వాళ్ళందర్ని కూడా నియామకాలు చేపట్టడం జరుగుతుంది అంటే ఒక ప్రణాళికబద్ధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా బీజేపీ టిఆర్ఎస్ అన్యాయం చేసినయో మోసం చేసినయో అభివృద్ధికి అడ్డుగా తయారైనయో ఈ రెండు పార్టీలను వివరించడానికి ప్రణాళికబద్ధమైన ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది ప్రధానంగా మొదట నియామకాలు చేపట్టి వీళ్ళందరినీ సమీక్షించుకొని వాళ్ళందరికీ కార్యాచరణ వివరించి సెప్టెంబర్ 18th నుంచి ఎందుకంటే సెప్టెంబర్ 17th వరకు ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ 17th రాష్ట్ర స్థాయిలో అన్ని కార్యక్రమాలు తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 18th నుంచి నియోజకవర్గ పరిధిలో క్షేత్ర స్థాయిలో గ్రామాలలో ముఖ్య నాయకులందరం కూడా మామా ప్రణాళికబద్ధంగా కార్యాచరణం తీసుకెళ్లి ప్రచారానికి వెళ్ళాలని చెప్పి కూడా చర్చించుకోవడం జరిగింది ఈ సందర్భంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ప్రధాన కారణమైన కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కావచ్చు డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు సిలిండర్ల ధరలు కావచ్చు
ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె చివరికి పాలు పెరుగు మీద కూడా జీఎస్టీ పన్నులేసి పేదవాడు బ్రతకలేని పరిస్థితి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎన్నికల మేనిఫెస్టోలో 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉండే, ఆ లెక్కన తెలంగాణకి ఇప్పటికి 50 లక్షల ఉద్యోగాలు కనీసం వచ్చేది ఉండే. నిజంగానే నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇచ్చుంటే తెలంగాణ అసలు నిరుద్యోగ సమస్యనే లేకపోతుండే. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ దాదాపుగా 1100 రూపాయలకు అమ్మే పరిస్థితి వచ్చింది. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ఇవాళ 120 రూపాయలకు పెంచినరు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మున్గోడు నియోజకవర్గంలో సాగునీరు లేకపోవడం వల్ల, ఫ్లోరైడ్ వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిజంగానే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి తిండి ప్రాజెక్టుకు 5000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే మున్గోడు శాసనసభ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా హైదరాబాదు విజయవాడ హైవేను 6 లేన్లుగా లేదా 8 లేన్లుగా విస్తరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే పార్లమెంట్లో ప్రస్తావించి ప్రధానమంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసినా కూడా విజయవాడ రోడ్డు విస్తరణ చేపట్టలేదు. ఇవాళ గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చుకున్నారు, కానీ హైదరాబాదు విజయవాడకు బుల్లెట్ ట్రైన్ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే పార్లమెంట్లో ప్రస్తావించినా కూడా నల్గొండ జిల్లాకు ఉపయోగపడే ఏ కార్యక్రమాలను కూడా భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటు అడిగే అర్హత లేదు. ఇవాళ ఒప్పందాలలో భాగంగా పార్టీలు మారిన వ్యక్తులు చాలా విషయాలు మాట్లాడుతున్నారు, కానీ అక్కడి ప్రజలకు ఏం ఉపయోగం లేదు. వారి రాజీనామా వల్ల నిధులు వస్తాయన్నారు. నిజమే, వారి రాజీనామా వల్ల నిధులు ఎంపీటీసీలకు, సర్పంచులకు, పార్టీ ఫిరాయించే ఎంపీపీ జడ్పీటీసీలకు 40 లక్షల 50 లక్షల కోటి రూపాయలు నిధులు వచ్చినాయి, కానీ గ్రామాలలో అభివృద్ధికి 1 రూపాయి రాలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీని ఉరేసినా తప్పులేదు, వాళ్ళని ఉరిదీసినా కూడా తప్పులేదు. ఎందుకంటే అరాచకం చేసిండ్రు, అన్యాయం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన 10,000 ఎకరాల పోడు భూముల పట్టాలు ధరణిలో రద్దు చేసి అక్కడ ఉండే గిరిజనులను మోసం చేసిండ్రు. అక్కడ నిరుద్యోగ యువత చనిపోతుంటే పట్టించుకున్న పాపాన పోలే. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అని గిరిజనులకు ఇచ్చిన భూములను గుంజుకుంటున్నారు. ఇవాళ అక్కడ రోడ్లు నిర్వహణ లేక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసిన రోడ్లను కూడా కనీసం గుంతలు పడితే అందులో మట్టి పోయకపోవడం వల్ల నియోజకవర్గం మొత్తము అసలు అధ్వానంగా తయారైంది. ఇంకా కేసీఆర్ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన అరాచకం ఎట్లుందో, ఆయన నాయకత్వం ఎట్లుందో, వెల్ఫేర్ హాస్టల్స్లలో పిల్లలు ఎట్లా చచ్చిపోతున్నారో, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తే మహిళలు ఎట్లా చచ్చిపోతున్నారో, వరదలలో జనాలు ఎట్లా కొట్టుకుపోయి చచ్చిపోతున్నారో, ఈ రాష్ట్రంలో శవాల కుప్పగా మారింది తెలంగాణ రాష్ట్రము. దానికి ప్రభుత్వమే కారణము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే కారణము. కాబట్టి ఒక్క దెబ్బకు 2 పిట్టల్ని కొట్టే అవకాశం మున్గోడు నియోజకవర్గ ప్రజలకు వచ్చింది. ఇవాళ మున్గోడు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా టీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పడమే కాకుండా నరేంద్ర మోడీకి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కినాయి. వాళ్ళని భూమి మీదకి దించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ మిత్రులైనా, మీ బంధువులైనా, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నా కూడా మున్గోడు నియోజకవర్గానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేయాలి. అదే సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ నాయకులు వివిధ కారణాల చేత మిమ్మల్ని మోసం చేసి మీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసీఆర్కు మద్దతు ఇచ్చే పరిస్థితి అక్కడ వచ్చింది. కాబట్టి దయచేసి కమ్యూనిస్టు కార్యకర్తలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దేవరకొండలో రవీంద్ర నాయక్ అనే సిపిఐ ఎమ్మెల్యేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించారు. అలాంటి ఎమ్మెల్యేను టీఆర్ఎస్ నాయకులు కొనుగోలు చేసి సిపిఐని లేకుండా చేశారు. 8 సంవత్సరాలలో సిపిఐని, సిపిఎంను చంద్రశేఖరరావు గారు అవమానకరంగా దూషించిండు. వారు అవన్నీ మర్చిపోయి వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీన్ని కమ్యూనిస్టు కార్యకర్తలు దృష్టిలో పెట్టుకొని ఆత్మ ప్రబోధానుసారం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, చేతి గుర్తుకు ఓటేయాలి. పాల్వాయి స్రవంతిని
మున్గోడు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించి నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధితోనే అత్యంత నమ్మకంగా కాంగ్రెస్కు లాయల్గా ఉన్న పాల్వే గోవర్ధన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలి. నిజంగా రాజకీయాలలో నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళని గెలిపిస్తే సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి పాల్వే స్రవంతిని గెలిపించాల్సిందిగా, అదేవిధంగా టికెట్ ఆశించిన కృష్ణారెడ్డి గారు, పల్లె రవికుమార్ గౌడ్ గారిని, కైలాష్ నేత గారిని కూడా పార్టీ అందరితో మాట్లాడింది. వాళ్ళందరూ కూడా పార్టీలో సముచితమైన స్థానము గౌరవం ఉంటుంది, టికెట్ ఒక్కరికే ఇవ్వగలము, మిగతా ఆశించిన నాయకత్వానికి కూడా పార్టీ తరఫున పిసిసి అధ్యక్షుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కష్టాలలో ఉన్నారు, ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు మనందరం కూడా పాలకులపై కొట్లాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు. 100% మనం ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసి ఓడించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా మేము చేస్తున్న ప్రయత్నం మీడియా మిత్రులు సహకరించాలి. మీకందరికీ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, లేదా కొన్ని ఒత్తిళ్లు ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, నీతి నిజాయితీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరించాల్సిందిగా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రులకు నమస్కారం. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు ఈ బై ఎలక్షన్లో పాల్వాయి శ్రవంతి గారికి మరి మునుగోడు ప్రజలందరూ కూడా అభ్యర్థిగా నిర్ణయం జరిగింది. ఏఐసీసీ ద్వారా మునుగోడు ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించవలసిందిగా మేమందరం కూడా కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్సు మండలాలు మున్సిపాలిటీ ఇన్ఛార్జీల పేర్లు కూడా ప్రకటించారు. మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యావత్ నాయకత్వం సమన్వయంతో సమిష్టి కృషితో మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రవంతి గెలవడానికి మరి గెలిపించడానికి మా సాయశక్తులు కృషి చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, యావత్ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వచ్చి మునుగోడు ఎన్నికల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థి శ్రవంతి గెలుపు కోసం వారు కూడా కృషి చేయాలి అని చెప్పి అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ ఉప ఎన్నికల్లో పోటీ పడే కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒకసారి మునుగోడు ప్రజలు మరి మీరు ఆలోచన చేయాలి. బీజేపీ గత 8 ఏళ్లుగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయకపోగా తెలంగాణ రాష్ట్రానికి చట్టపరంగా న్యాయపరంగా ధర్మంగా రావాల్సిన ఏ ఒక్క పని కూడా 8 ఏళ్లలో చేయలేదు. సరే గతంలో కూడా చెప్పినా మళ్ళీసారి గుర్తు చేస్తున్నా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దాంట్లో ఉన్న హామీల విషయంలో కూడా కేవలం బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్లనే మరి తెలంగాణ రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైంది. మీరు పోయినసారి చెప్పిన మళ్ళీ గుర్తు చేస్తున్నా, ట్రైబల్ యూనివర్సిటీ మందు 2 రాష్ట్రాలకి ఆంధ్ర తెలంగాణ 2 మంజూరైంది అదే బిల్లులో. ఆంధ్రలో 100 కోట్లు మంజూరు చేసి ఆ యూనివర్సిటీ కట్టి నడుస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ కూడా ముందుకు పోలేదు. అదేవిధంగా మేము కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో నేను పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి, ఏది ఇట్లా ఆ తెలంగాణ బిల్లులో ఉంది మీరు ఎందుకు కడతలేరు అంటే, వయబిలిటీ లేదు అన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశంలో అనేక చోట్ల వందే భారత్ రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చర్ బుద్ధి చెప్పాలని చెప్పి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం.
అదే విధంగా మునుగోడు ప్రాంతం గొప్ప చరిత్ర గల ప్రాంతం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గొప్ప చరిత్ర గల కమ్యూనిస్టులు కమ్యూనిజం ఉండింది మరి రైతుల కోసం సామాన్యుల కోసం పేదల కోసం ఎంతో త్యాగాలు చేసి పోరాటం చేసిన కమ్యూనిస్టులు ఈ రోజు వాళ్ళ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని ఆలోచన చేసుకోవాలి మరి వీళ్ళే టిఆర్ఎస్ కేసీఆర్ టిఆర్ఎస్ దోచుకున్నారు దోచుకున్నారు అని వందల వేల సార్లు అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా వీళ్ళేమో కేసీఆర్ దోచుకున్నాడు అన్నాడు అదేవిధంగా ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం అన్నారు పేదలకు ఇళ్ళు కట్టేయలేదన్నారు పేదలకు మూడెకరాలు ఇవ్వలేదన్నారు మరి ఇదే కమ్యూనిస్టు నాయకులు ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకాలనే ఉద్దేశం వెనుక మతలబేందో ఆలోచన చేయాలి అదేవిధంగా ఇదే కమ్యూనిస్టులని అసలు కమ్యూనిస్టులు ఉన్నారానే తెలంగాణ అన్నాడు కేసీఆర్ అవమానకరంగా అత్యంత అవమానకరంగా వాళ్ళని ట్రీట్ చేస్తే ఈరోజు ఈ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులు టిఆర్ఎస్ పార్టీ మద్దతు పలకడం అత్యంత బాధాకరం మునుగోడులో ఉన్న కమ్యూనిస్టు సోదరులు సోదరీమణులు మీ త్యాగాలని ఈ రాష్ట్రం గుర్తుపెట్టుకుంటుంది మీరు చేసిన పోరాటాలని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు ఈరోజు మీరు మీ నాయకులు ఏ పిలిపించినా కమ్యూనిస్టు సోదర సోదరీమణులు మీరు మంచి చెడు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలిపించడంలో సహకరించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మన మా ప్రోగ్రాము రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు మరి కొద్ది రోజుల్లో మేము అందరం కూడా అక్కడ ప్రచారంలో పూర్తిగా నిమగ్నమవుతాం నేను మళ్ళీసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరు కూడా వచ్చి మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మరి మన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ